నాన్నగారు యాక్చువల్గా మీ మీరు డైరెక్షన్ చేయాలనో లేకపోతే ఏదో డ్రీమ్ ఉండేదంట అది? ఐ వాజ్ ఎ ఫోర్స్ఫుల్లీ ఫోర్స్డ్ డైరెక్టర్. అంటే 94లో పైలట్ ఎపిసోడ్లు చేస్తున్నాం దూరదర్శన్కి. పైలట్ ఎపిసోడ్ చేస్తే ఒక ఎపిసోడ్ మనవంతకు మనం డబ్బులు పెట్టుకుని చేస్తే ఆ తర్వాత వాళ్ళు మనం సబ్మిట్ చేస్తే దాన్ని బట్టి శాంక్షన్ చేసేవాళ్ళు. పైలట్స్ దానికి అన్ని విద్యలు ఆయన దగ్గర పక్కనే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన ఇది చేయి నువ్వు డైరెక్షన్ చేయన్నాడు. నన్ను పంపించాడు. నేను గబుక్కని అది ఆ ఎపిసోడ్ డైరెక్ట్ చేసి వచ్చేసాను. మళ్ళీ వెళ్ళి ఎడిట్ చేసుకొని అన్ని చేసుకొని వచ్చేసాను. ఒకసారి మాత్రం కథాసాగరం అని సీరియల్ మొదలెట్టాం. అప్పుడు డబ్బులు లేవు, జీరో. ప్రొడక్షను బహుశా ఏ డబ్బులు లేవు, ఎలా మరి చేయడానికి ప్రొడక్షన్ చేయడానికి ఈ లెటర్ ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చేసి అమ్మేద్దామా, వేరే వాళ్ళు ప్రొడక్షన్ చేసుకునేలా, పేరు ఇదైనా కానీ వేరే ఇన్వెస్టర్లు వేరే పెట్టుకుని మనకు సంబంధం లేకుండా అమ్మేద్దామా అక్కడికక్కడ, అంటే ఆ లెటర్ వరకు తీసుకొని కనీసం వేరే వాళ్ళు చేసుకొని అని నేను అన్నా విల్ డూ ఇట్, నేను ఉన్నాను కదా ఐ ట్రై టు డూ ఇట్ అని చెప్పేసాను. సో మొత్తం అంత ప్రొడక్షన్ నేను హ్యాండిల్ చేస్తున్నాను. అంత ప్రొడక్షన్ అంటే మెస్సు, ఫుడ్డు, ట్రాన్స్పోర్టేషను మొత్తం అంతా నేను ఐ వాజ్ హ్యాండిల్. పొద్దున అన్నీ అరేంజ్ చేస్తున్నాను, షార్ట్ మొదలట్లేదు. 7:30 8 అవుతోంది ఇంకా షార్ట్ నేను వెళ్ళిపోయి మా నాన్న మీద అరుస్తున్నాను. నేను అన్నీ తీసుకొచ్చి 7:30 కల్లా మీకు అందజేశాను, మీరు షార్ట్ మొదలు పెట్టకపోతే ఎలాగ టైం అవుతుంది కదా, ఇంకా మొదలట నాకు కుదరలేదు. అదే ఎందుకు కుదరలేదు అని గట్టిగా అరుస్తాను. నాకు షుగరు డౌన్ అయిపోయింది, షుగర్ డౌన్ అయిపోయింది, నా వల్ల కావట్లేదు, నువ్వే డైరెక్ట్ చేయి. సారీ దట్స్ హౌ అక్కడ మొదలెట్టి ఆ కథాసాగరంలో దాదాపుగా 13 ఎపిసోడ్లు చాలా ఎపిసోడ్లు డైరెక్ట్ చేశాను. ఒక 8-9 దాకా కంటిన్యూస్గా చేశాను. అదే 97 బిఫోర్. మీకు సుమగారికి లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అండి. అరేంజ్డ్ అనే ఛాన్సే లేదు. పోనీ ఎక్కడైనా మన బార్డర్ ఎక్కడైనా కలుస్తుంది అంటే ఎక్కడా లేదు, ఎక్కడా కలవదు, పొరపాటును కూడా కలవదు. అంటే నేను చెప్పాను కదండి ఒక ఎపిసోడ్ డైరెక్ట్ చేశానని చెప్పేసి, ఒకటి పైలట్ ఎపిసోడ్ 94లో ఆ పైలట్ ఎపిసోడ్ చేసి నేను వెళ్ళి మొత్తం రషెస్ తీసుకెళ్ళి 3-star ఎలక్ట్రానిక్స్ అది మాత్రమే పెద్ద స్టూడియో, ఇంక వేరే ఎక్కడ ఉండేది కాదు. ఇంకోటి రామకృష్ణ గారిది పెద్ద అయింది, ఇంకొకటి ఉండేది శ్రీనగర్ కాలనీలో, రెండే స్టూడియోలు ఉండేవి. సో ఎవరు చేసినా కానీ ఎక్కడ చేసినా కానీ 3-star ఎలక్ట్రానిక్స్ 24 గంటలు పని జరుగుతూ ఉండేది. ఒకళ్ళు చేసుకొని ఎడిట్ చేసుకొని, ఒకళ్ళు డబ్బింగ్ చేసుకొని, ఇంకోళ్ళు చేసుకొని వెళ్తూ ఉండాలి. క్యూలో ఉండేవాళ్ళు వరుస పెట్టి. సరే నేను వెళ్ళి నా రష్ చెక్ చేసుకోవడం కోసం 24 hours మొత్తం అంతా షూట్ చేసి మార్నింగ్ వెళ్ళి రష్ చెక్ చేసుకుంటున్నా. పక్కన మీర్ గారు ఉన్నారు అంటే ఆయనకి హలో చెప్దామని నాకు చేసి సార్ రావచ్చా అంటే రామ్మా అన్న. వెళ్ళంగానే అప్పుడు చూశాను ఫ్రేమ్లోకి ఈవిడ కరెక్ట్గా అదే టైంకి నేను ఎంట్రీ, ఈవిడ ఎంట్రీ. ఓకే సుమారు జంజాల గారి పాటకి తొలిసారి చూసింది ప్రేమలేఖలో, అదే శ్రీవారికి ప్రేమలేఖలో అమ్మ ఎవరో బాగానే ఉంది. అప్పటి నేను నాకు తెలియదు షీ వాజ్ దేర్ టు టెలివిజన్, ఎందుకంటే నేను మా సీరియల్స్ మా గొడవ మా ఆడావిడ, షీ వాజ్ దేర్ నేను 91 నుంచి ఉందంట, కానీ నేను చూసింది ఆవిడ నేను 94. ఓకే బాగానే ఉంది ఎంఐఏ మన ఎక్కడ ఎక్కడ చేయలేదు అనుకున్నాం. ఆ తర్వాత ఈవెన్చువలీ మళ్ళీ అంతా అయిన తర్వాత జీకే మోహన్ గారు సింగిల్ ఎపిసోడ్ ఒకటి చేస్తున్నారు. అప్పట్లో దూరదర్శన్కి సింగిల్ ఎపిసోడ్లు చేసేవాళ్ళం. ఒకరోజు మేము మా డామిట్ కథ అంటే తిరిగింది ఎక్స్టెన్షన్ పార్ట్ షూటింగ్ అన్నీ చేసాం. అలా కష్టం ఆల్మోస్ట్ ఆల్ అందరం స్టూడెంట్స్ అందరూ ఎగ్జాస్టెడ్, అందరం పాకి డేకి ఎయిర్ ఫోర్సు డుండిగల్ దగ్గరికి వెళ్ళి ఈ ఉంటుంది కదా మొత్తం అంత ఆ ట్రైనింగ్ మొత్తం అందరూ ఓవర్ నైట్ ఒక సాంగ్ చేసి క్యాంప్ ఫైర్ దగ్గర ఉండే సాంగ్ చేసి
మరుసటి రోజు మార్నింగ్ అక్కడికి వెళ్ళి ఈ పాకడాలు డేకాడ పరిగెత్తడాలు జంపింగులు ఇవన్నీ అన్నీ చేసేసరికి సాయంత్రం వచ్చేసరికి ఎవరికి స్పృహ లేదు. అందరూ అన్ని తలుపులు తెచ్చున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 18 మంది 20 మంది స్టూడెంట్స్ అందరం ఎవడి కాడు నేల మీద పడుకొని మంచి గాఢ నిద్రలో ఉన్నారు. కరెక్ట్గా సాయంత్రం 7:30-8 గంటలకు మా అమ్మ తట్టి లేపేది, ఏంటన్న జీకే మోహన్ గారు అంటే ఫోన్ చేశారు, వీలైతే నేను అర్జెంటుగా ఒకసారి అన్నపూర్ణ స్టూడియో రమ్మన్నారు. దేనికన్నా ఏమో నాకేం తెలుసు, సరే సాగర్ సొసైటీలోనే ఉండేవాళ్ళు, అన్నపూర్ణ స్టూడియో అనేది చాలా దగ్గర, వెంటనే బండి వేసుకుని వెళ్ళారు. మరి అదే ఒక్క ఎపిసోడు మంచిది, ఒక మంచి క్యారెక్టర్ చేయాలను. సరే సార్, అది నా చిన్న క్యారెక్టర్, అది కాంబినేషన్లో సుమ కాంబినేషన్లో ఫస్ట్ టైం మాధురి అనే ఎపిసోడ్. అరే ఒక్కరోజు ఏముంది, ఇంకో రోజు ఉంటే అమ్మాయిని ఎట్లాగైనా మనం పడేసేవాడిని, ఇంకో రోజు ఉంటే బాగుండే అనుకున్నా. అంటే సరే ఈవెన్చువలీ నేను నా కోరికలు దేవుడు ప్రార్థనలు విన్నాడు, మళ్ళీ ఇంకొక రోజు ఎక్స్టెన్షన్ షూట్ అన్నారు, మళ్ళీ కలిశాను. బట్ అప్పుడేం కుదరలేదు, మన మాయ కానీ మన మాయాజాలం కానీ మనం ఉఫరు ఊదడాలు ఏం పనిచేయలేదు. తర్వాత జీవన్ రాగం అని చెప్పేసి మీర్ గారి సీరియల్, అది చాలా అదో గమ్మత్తైన ఇన్సిడెంట్. అవన్నీ తెలుగు వారి నేటివిటీ, తెలంగాణ తెలుగు రాయలసీమ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి తూర్పు గోదావరి ఉత్తరాంధ్ర అన్ని దాంట్లో పల్లెపాటలు అన్నిటినీ తీసుకొచ్చి ఎలా ఉంటాయి హోలీ దగ్గర నుంచి అన్ని సాంగ్స్ రూపంలో సీరియల్ అది. అన్నీ ఒకనొక పర్టికులర్ దీంట్లో తెలుగువారి పెళ్ళి ఎలా ఉంటుంది, తంతు 5 రోజులు ఎలా జరిగేది, 5 రోజులు పెళ్ళి ఎలా ఉండేది, పెళ్ళికి ముందు పెళ్ళి పిలుపులకు ఎలా వచ్చేవాళ్ళు ఎలా ఉండేది, ఇది దీంట్లో ఈ సీక్వెన్స్లో యాక్చువల్గా ఈవిడేంటంటే వంత పాడడం అంటారు కదా, లిప్ ఇవ్వడానికి పాడేవాళ్ళు బాగా నటించగలిగే వాళ్ళు కావాలి. అందులో సనాగారు చేస్తున్నారు, సుమగారు చేస్తున్నారు, మిగతా వాళ్ళు మెయిన్ వాళ్ళంతా చేస్తున్నారు. ఇందులో ఆకారాలు మాత్రమే కావాలి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందమైన వాళ్ళు ఉండాలి, వాళ్ళ మీద పాడడం వెళ్ళదు, వాళ్ళు మా ఉత్సవ విగ్రహాల్లాగా ఉండాలి. నేను పెళ్లి కొడుకుని, ఒక అమ్మాయిని ఆల్రెడీ పెళ్లి కొడుకు కూతురుగా పెట్టారు. ఫస్టే షూటింగ్ అయ్యింది, పెళ్లి సీక్వెన్స్ ఏదో ఉంటే అయ్యింది. అమ్మాయి కొత్త, వాళ్ళ మదర్ ఇంకా కొత్త, వాళ్ళకి కంగారు వచ్చేసింది, అమ్మ బాబోయ్ ఇదేదో పెళ్ళి అంటే నిజంగానే పెళ్ళి అయిపోయేలాగుంది. నెక్స్ట్ ఏదో అంటే శోభనం సీన్ ఒకటి ఉంది, శోభనం గదిలో పాట ఏదో ఉంది, వాళ్ళు జంపు మళ్ళీ మరుసటి రోజు రాలేదు. రాకపోవడం వల్ల మొత్తం అంతా రీషూట్ చేయాల్సి వచ్చింది. ఇంకెప్పుడు ఏం ఎలా చేయగలుగుతారు, అప్పుడు సుమన్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు పెళ్లి కూతురుగా. అలా అతను ఆఫ్కోర్స్ అది అయిపోయిన తర్వాత నేను డ్యూరింగ్ విచ్ మా నాన్నగారు డైరెక్ట్ చేసేటప్పుడు ఎక్కువగా నా తాలూకు ప్రేమ వ్యవహారాలని మొత్తం అంతా మన్మద భావనలు అన్నింటినీ సంధించి అప్పుడు విసిరారు. మందాకిరణ్ అంటున్నాం, మా నాన్నగారు డైరెక్ట్ చేసింది క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పైన. ఆ సీరియల్లో షీ వాజ్ ద లీడ్, నేను ఒక చిన్న పాత్ర, నేను అనితా చౌదరి గారు ఒక చిన్న మా మధ్యలో చిన్న క్యారెక్టర్ ఒక చిన్న లీడ్. శ్రీధర్ గారు అని కన్నడ శ్రీధర్ గారు అద్భుతమైన యాక్టర్, ఆయన లీడ్, ఆయనను సుమగారు. సో అక్కడ గట్టిగా బాగా మెథడ్ యాక్టింగ్ అంతా ఉపయోగించి అక్కడ అప్పుడు పడేసారు. మీరే తెలిసేలాగ చేస్తాం కదా సార్, తెలి మనసులో దాచుకుంటే అప్పుడు ఇప్పుడు లోపల మన రేసుగుర్రంలో లోపల అక్కడ రియాక్షన్ ఏంటి ఖచ్చితంగా నాకు తెలుసు, ఇప్పుడు చూడాలి అనుకుని నాకు తెలుసు ఖచ్చితంగా నో అండి, ఎవరైనా నో అంటారు అనగానే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని గపగపా ఈ ఎమోషన్ మెమరీ అనేది ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్లో అలవాటు అనుకుంటే వెళ్ళా కిందకి దిగాను. కేఎస్ రామారావు గారు ఇల్లు అది పైన 1, 2, 3 మంచి పెద్ద పెద్ద బిల్డింగ్ కిందకి మెట్లు దిగుకుంటూ రావాలి. పైన ఉంది సెకండ్ ఫ్లోర్, మధ్య ఫ్లోర్లో నైటు
నేను కరెక్ట్గా అక్కడ దాకా వెళ్ళి నించున్నా. ఆ పైకి శూన్యంలో చూస్తే అక్కడ ఆగే కాసేపు, అది తెలిసి వెనక చూస్తూ ఉంటుందని అనుకోండి. ఎగ్జిట్ వెళ్ళిపోయా. తర్వాత 3 రోజులు నేను కావాల్సి కనపడలేదు లొకేషన్లో. ఆ తర్వాత 4వ రోజు షూటింగ్ ప్యాకప్ అనే టైంకి నేను ఆ రోజు ఎందుకు కార్ తీసుకొని వెళ్తే కార్ లేదు. కేఎస్ రామారావు గారు బ్రదర్ ఉండి బెనర్జీ గారు ఉండి, మా కార్ లేదు, మీరు మీకు ఆటో ఇచ్చేస్తాం, మీరు వెళ్ళిపోతారా అంటే, ఎందుకంటే పర్లేదు రాజీవ్ కారు ఉంది కదా, కారు రాజీవ్ కారు ఎక్కుతామని చెప్పేసి ఈవిడనింది. సరే అయితే ఓకే అని తీసుకుని వెళ్ళి అలా అలా సాట్ అయిన జర్నీ. సుమగారికి మీకు మధ్య భేదాభిప్రాయాలు అంటూ అది ఏ ఇంట్లో అయినా చిన్న భేదాభిప్రాయం అనేది గ్యారంటీ ఉంటుందిగా. అది ఆ నోట అయినట్టు అది అది వేరే రకంగా బయటికి న్యూస్ వచ్చింది కానీ మాకైతే ఇంట్లో అలాంటిది ఏం లేదు. ఓకే ఓకే. మామూలుగా ఉండేది ఎక్కడైనా ఉండేదే ఇంట్లో ఉండేదే ఎక్కడెక్కడ ఆ న్యూస్ ఇప్పుడు ఒక ఒక నా నుంచి మీ దగ్గరకు వచ్చేసరికి మాట మీరేం చేస్తారు, ఈ మాటకి ఇంకో మాట మీరు జోడించాలనుకుంటారు మీ నేపథ్యని, ఆ నోటి నుంచి ఇంకో నోటికి వెళ్ళేసరికి ఏంటంటే ఇంకొక మాట వాక్యం ఇంకో పదం ఏదో అవుతుంది. రైట్. ఓ 10 మంది దగ్గరకు వచ్చేసరికి ఒక వర్డ్ కాస్త ఒక పారాగ్రాఫ్ పెద్ద కావ్యం తయారవుతుంది చివరికి. అలా అలా అది వచ్చింది అంతే తప్ప ఏం లేదు. ఏదన్నా మీ ఇద్దరి మధ్య ఇష్యూ వస్తే పాప లేదా బాబు ఎవరు మీ ఇద్దరిని కూల్ చేసేది? అసలు అంత అంత ఇది ఉండదు. ఉండదు. ఇప్పుడు ఒకవేళ నాకు కోపం వచ్చినా నాది ఇప్పుడు ఆ ఇన్స్టెంట్గా అలా బ్లాస్ట్ అవుతాను, మళ్ళీ వెంటనే తలబడిపోతాను. తాను 2-3 రోజులు మాట్లాడకుండా అలా ఉంటుంది, కొంచెం ఉండిగా అవాయిడ్ చేస్తుంది. నాది అసలు ఆ క్షణం వరకే, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అంతే, మాకు మధ్యన ఎవరు వేరే వాళ్ళు వచ్చేది, మా సమస్యలు మేమే మాట్లాడుకున్నాం. కాకపోతే ఎప్పుడు ఏమీ ఏది విరగొట్టుకోలేదులేండి, చాలా జాగ్రత్తగా అన్నీ భద్రంగానే ఉంటాయి. ఇసురుకొని పాడు చేసుకుంది ఏం లేదు. దాంపత్యం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? షట్రుచులండి, ఉగాది పచ్చళ్ళ లాంటిది అన్నీ ఉంటాయి. అన్నీ కైండ్స్ ఆఫ్ ఆనందమైన క్షణాలు ఉంటాయి, బాధ కలిగించే క్షణాలు ఉంటాయి, నవ్వుకున్న క్షణాలు ఉంటాయి, గుర్తు చేసుకొని అన్ని నవరసాలు, నవరసం భరితం. అలా కొన్నిసార్లు ఎవరికైనా రావడం, కోపం రావడం సహజమే, నాకు రావడం సహజమే, ఆవిడకి రావడం సహజమే. కొన్నిసార్లు ఆవిడ వల్ల నాకు కోపం వస్తుంది, నా వల్ల ఆవిడకి చాలాసార్లు కోపం వస్తుంది. ఇట్స్ కామన్ థింగ్. అనుకుంటే సర్దుకుంటాం, మళ్ళీ కలిసి వెళ్తుంటాం అంతే.